Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Sanchalana Niranayam Sankranti Dopadiki Check Hyderabad తో పాటు చుట్టుప్రక్కల రాష్ట్రాల్లో బ్రతుకు దెరువు కోసం వెళ్లి ఉంటున్న ఏపీ వాసులకు సంక్రాంతి దసరా సమయంలో ప్రయాణం పెద్ద సవాలే. భారీగా సంఖ్యలో ఒక్కసారిగా ఏపీ వాసులు సొంత రాష్ట్రానికి బయలుదేరుతూ ఉంటారు. కాబట్టి ఆ సమయంలో ఛార్జీల దోపిడీ భారీగా ఉంటోంది. ఆర్టీసీ కూడా ఈ దోపిడీలో భాగస్వామిగానే ఉంటూ వస్తోంది. సంక్రాంతి సమయంలో అధిక ఛార్జీల వసూలు చేస్తూ ఉంటారు. 25 ఏళ్లుగా ఈ తంతు నడుస్తోంది. ఆర్టీసీ కూడా ఛార్జీల ధరలను 150% వరకు పెంచి సంక్రాంతి సమయంలో కాసుల వేట చేస్తుంటుంది. ఈసారి ఆ వేట లేనట్లే. పండుగ సమయంలో సొంత రాష్ట్రానికి అదనంగా వచ్చేవారి నుంచి ఇలా దోచుకోవడం సరికాదని అధికారులకు జగన్ స్పష్టం చేశారు. సంక్రాంతి సమయంలో ప్రయాణికుల నుంచి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయవద్దని అధికారులను ఆదేశించారు. సాధారణ ఛార్జీలతోనే బస్సులు నడపాలని జగన్ చెప్పడంతో ఆర్టీసీ కూడా సాధారణ ఛార్జీలతో సర్వీస్ అందించబోతోంది. ఇతర రాష్ట్రాల నుంచి సొంత ప్రాంతానికి వచ్చే ప్రయాణికుల కోసం 6400 ప్రత్యేక బస్సు సర్వీసులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. సంక్రాంతికి ముందు అంటే జనవరి 6 నుంచి 14 వరకు 3120 ప్రత్యేక బస్సు సర్వీసులను, సంక్రాంతి అనంతరం జనవరి 15 నుంచి 18 వరకు 3280 ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచే 3600 సర్వీసులను నడుపుతారు. బెంగళూరు నుంచి 430, చెన్నై నుంచి 150 బస్సు సర్వీసులను నడుపుతారు. దూర ప్రాంత సర్వీసుల్లో వచ్చి వెళ్లేందుకు ముందుగానే ఒకేసారి రిజర్వేషన్ చేసుకుంటే తిరుగు ప్రయాణ ఛార్జీలో 10% రాయితీ ఇస్తామని ఆర్టీసీ ఎండి వెల్లడించారు.